Hi my students, welcome back to my channel. 2A most important questions, 7 mark questions today in this video I am explaining. And listen one thing, only 3 chapters enough, okay? And 3 chapters prepare aithe ganaka meeru easy ga pass out anukunnaru naaku only passing marks vaste chaalu ippudiki em prepare avaledu only 1 month undi time anukunte 1 and half month undi anukunte ganaka meeru nenu cheppina ee questions ki meeru practice chesi 3 chapters chaalu easy ga pass aipotharu, okay? Sare chun jaarthe vinandi ikkada. ఫస్ట్ మనకి 7 మా క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇక 18th డిమోవేర్స్ థీరం నుంచి మనకి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి చూడండి. నేను చూపించిన ప్రతి క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇందులో కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది ఈ 18th బిట్ నుంచి అనమాట. ఓకే, ఇందులో నేను ఓన్లీ 9 క్వశ్చన్స్ రాశాను. ఈ 9 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా 1-7 వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఈ 9 క్వశ్చన్స్ ఓకే, ఈ 9 క్వశ్చన్స్ నుంచి 1 క్వశ్చన్ పక్కా వస్తుంది కాబట్టి 1-7 ఈజీగా డి మూవర్స్ తరం నుంచి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ థీరీ ఆఫ్ ఈక్వేషన్స్. థీరీ ఆఫ్ ఈక్వేషన్స్ చూడండి, మనకి సాల్వ్ ఈ టైప్లో మనకి ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 6, నెక్స్ట్ ఎక్స్ పవర్ 5. ఓకే, ఈ టైప్ రెసిప్రోకల్ ఫంక్షన్స్ అనమాట. ఇవి కనుక మీరు నేర్చుకుంటే కనుక ఇందులో ఓకే కంపల్సరీ ఒక 7 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇందులో రాకపోతే కనుక మనకి ఇందులో వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్స్. 2 ఆఫ్ ద రూట్స్ ఈజ్ 6. ఓకే, ఆర్ 1 రూట్ ఈజ్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ రూట్స్ ఆర్ ఏపీజీపీ సమ్. ఈ టైం నేను ఆల్రెడీ చెప్పాను, సార్ చెక్ చేయండి, ఏపీజీపీ సమ్ అనే రావచ్చు. ఓకే, ఇట్లా మనకి కంపల్సరీ మనకి సాల్వ్ క్వశ్చన్స్ కానీ ఇందులో క్వశ్చన్స్ కానీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి. కాబట్టి ఈ 2 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. నేను ఇప్పటికీ ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే కనుక ఓకే సార్, నాకు 75 రావాలంటే కనుక వాళ్ళు కూడా నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ బైనామియల్ థీరం, బైనామియల్ థీరంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, లాస్ట్ ఇయర్ బైనామియల్ థీరం తీసేశారు. బైనామియల్ థీరం నుంచి మనకి 2-7 వస్తాయి. ఓకే, ఒక 7 మనకి ఏ టైప్ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సమ్ ఆఫ్ ద రూట్స్ నుంచి వస్తుంది, సమ్ ఆఫ్ ద సిరీస్. ఓకే, ఇవి థీరమ్స్ అనమాట. ఓకే, 4 థీరమ్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి అకాడమీ టెక్స్ట్ బుక్లో చూడండి. కంపల్సరీ దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక రావట్టు లేకపోతే మనకి ఈ టైప్ క్వశ్చన్స్ అనేవి రావచ్చు. ఓకే, బైనామియల్ థీరం నుంచి ఒక క్వశ్చన్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద సిరీస్ చెప్పిన థీరమ్స్, ఇదిగో థీరమ్స్ రాశాను ఇక్కడ. ఈ కంపల్సరీ ఇందులో నుంచి ఒకటి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద సిరీస్ ఇట్లా. ఓకే, ఓన్లీ 7 ఉన్నాయి. ఈ సమ్ 7 కనుక ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ ఒకటి 7 వస్తుంది, ఒక 7 మార్క్ వచ్చేస్తుంది. ఓకే, ఈ 7 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక్క 7 కంపల్సరీ ఇందులో నుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మెజర్స్ అండ్ డిస్పర్షన్స్. యాక్చువల్గా మెజర్స్ అండ్ డిస్పర్షన్ ఏంటంటే కొంచెం టైం టేకర్ అనమాట. మనకి లెందీ నెంబర్స్ వస్తే టైం టేకర్ అవుతుంది, కాబట్టి మ్యాక్సిమం స్కిప్ చేయండి. ఓకే, చిన్న నెంబర్స్ ఉంటే చేయండి. ఓకే, మీన్ డివిజన్స్ ఫ్రమ్ ద మీన్, మీడియన్, మీన్ డివిజన్ ఎబౌట్ ద మీన్, ఈ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. వేరియన్స్ అంటే మనకి టైం టేకర్ ప్రాబ్లమ్ యాక్చువల్గా. అక్కడ మీకు అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇటు స్టార్ట్ చేయండి క్వశ్చన్. ఓకే, మెజర్స్ అండ్ డిస్పర్షన్, మీన్ డివిజన్ ఎబౌట్ ద మీడియన్. ఓకే, వేరియన్స్ అండ్ ఎస్టీ కనుక్కోవడం. ఓకే, ఇవి టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రాబబిలిటీ. ఓకే, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మీకు ఓన్లీ 3 చాప్టర్స్ చాలు మీరు పాస్ అవ్వడానికి అయితే కనుక. అంటే ఫస్ట్ డిమోవేర్స్ థీరం, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 2-7 వస్తాయి కదా. ప్రాబబిలిటీ నుంచి ఒక 7, ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి అంటే రెండు క్లిప్ ఉంటే ఒక చాప్టర్ అనుకుంటే కనుక ఈ 3 చాప్టర్స్ అయితే చాలు. 4-7 28 మార్క్స్ ఈజీగా పాస్ అయిపోతారు. అంటే ఓన్లీ 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే కనుక మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకే, చూడండి బైనామియల్ థీరం నుంచి ఈ క్వశ్చన్స్ 75-75 రావాలన్నా సరే 7 మార్క్స్ మీరు 7కి 6 అటెంప్ట్ చేయండి. మీరు ఎవరైతే మీరు ఫుల్ మార్క్స్ రావాలనుకుంటే కనుక ఓకే, ఎందుకంటే ఒక దాంట్లో తక్కువ వచ్చినా సరే మార్క్స్ మీకు ఇంకో దాంట్లో యాడ్ అవుతాయి కాబట్టి. ఓకే, న్యూస్ పేపర్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ చాలా ఈజీ, ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే, కాబట్టి ఇది అస్సలు స్కిప్ చేయొద్దు, ఒక 7 ఈజీగా తీసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను ఓన్లీ ఇక్కడ నేను మీకు 10 క్వశ్చన్స్ రాశాను, కంపల్సరీ 10 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ప్రాబిలిటీ నుంచి. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అయితే చాలా ఈజీ, ఇది కంపల్సరీ ఇంటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఈజీగా ఒక హాఫ్ డేవర్ చూసుకుంటే కానీ మీకు ఈజీగా చేసేస్తాం. ఈజీ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. గివ్ యూల్ డైన్ 2 డైస్ రోల్డ్ ర్యాండమ్, ఈజీ క్వశ్చన్స్ అవి.
ఓకే చాలా ఈజీ క్వశ్చన్స్, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే ఇవి 7 మార్క్ క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్లో మీకు ఎలా వస్తాయనేసి ఒక్కొక్క క్వశ్చన్లో నేను 8-9 క్వశ్చన్స్ రాసి చూపించాను అనమాట. ప్రతి క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి, నేను అయితే చూపించాను. మీరు ఈజీగా పాస్ అవడానికి అయితే కనుక ఓన్లీ 3 చాప్టర్స్ అయితే చాలు. ఓకే అంటే ఇంకా డెప్త్ కానీ మీ దాంట్లో 4 మార్క్స్ కూడా చూడండి, సరే 2 మార్క్స్ కూడా చూడండి. ఓకే ఎవరైతే 75 రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే కనుక నెక్స్ట్ ప్రతి చూపించిన ప్రతి క్వశ్చన్కి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా 75 వచ్చేస్తాయి. ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్, ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. బై.